రెడ్డి గారి దృష్టికి ఇది పోయిందో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని రేవంత్ రెడ్డి గారు అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు నేను నా దగ్గర ఉన్నటువంటి ఫైళ్ళను అన్నింటినీ నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేసినాను. ఇది కూడా మళ్ళీ చెప్తా అన్న, ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు, 150 పేజీల రిపోర్టు. ఎవరు తయారు చేసారు ఇది? డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ దీన్ని ఫైనల్ చేసి పబ్లిష్ చేయడానికే నేను ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ఒక ఉత్తరం కావాలని చెప్పి భారత ప్రభుత్వ కాగ్ నివేదిక నుంచి ఒక అధికారి రజత్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ అధికారికి ఇది ఫైనల్ చేసి సంతకం పెట్టడం కోసం ఒక ఉత్తరం రాస్తే మార్చి 2023 నుంచి తెలంగాణ ప్రభుత్వం చాలా బిజీగా ఉంది, కాళేశ్వరం గురించి మాట్లాడతలేదు. నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అనుమానం వస్తుంది అని అంటే, కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపాలని రఘునందన్ రావుగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నా అంటే, కాళేశ్వరం సమీక్ష మొత్తం జరిగితే అసలు దోషి బయటకు వస్తాడు అని నేను మీకు చెప్తా. ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం చేసిన ప్రాజెక్ట్ ఇంకేది లేదు ఈ దేశంలో. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ కరప్ట్ ప్రాక్టీస్. ఒక వ్యక్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో ఒక ఇండివిజువల్ చేసినటువంటి అతిపెద్ద కరప్షన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నేను ఏదో వేగ్గా చెప్పిపోవడానికి రాలేదు, గణాంకాలు చెప్పడానికి వచ్చిన మీ దగ్గరికి. మే 2007లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు దీన్ని. ఆ రోజు దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 17,875 కోట్లు. మే 2007 గౌరవనీయులు స్వర్గీయ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల్ల సుజల స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట ప్రారంభం చేయాలని ఎస్టిమేషన్ చేసిన రోజు 160 టీఎంసీలు 12.21 లక్షల ఎకరాల కోసం అని చెప్పి ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం జరగాలని అంచనా వేసిన రోజు దీని కాస్ట్ వచ్చి 17,875 కోట్లు. రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే ఈ ప్రాజెక్టును ఒకసారి రివైజ్ చేసిండ్రు డిసెంబర్ 2008లో. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రివైజ్ చేసిన రోజు అప్పుడు ఉన్నటువంటి 160 టీఎంసీలకి ఇంకొక 20 టీఎంసీలు అదనంగా కలిపి దాదాపు 2 లక్షల ఎకరాలు ఇంకా అదనంగా పెంచి అప్పుడు అనుకున్నటువంటి 12.21 లక్షల్ని 14.21 లక్షలకి పెంచి ప్రాజెక్టు కాస్ట్ని 38,500 కోట్లకు పెంచాలని గౌరవ స్వర్గీయ నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రివైజ్ అయింది. 2008 వరకు జరిగినటువంటి ఈ టెండర్లు ఈ ప్రాసెస్లో సుమారు 11,000 కోట్ల రూపాయల పనులని పూర్తి చేసినామని కాంట్రాక్టర్లు డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకున్నారు, తీసుకున్నారు. 2016లో చంద్రశేఖరరావు గారు నాటి టీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి గారికి ఒక కల వచ్చింది, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, కొత్తగా కట్టాలని, దాని లోపల ఇంకా ఎక్కువగా ప్రజలకు ఉపయోగం జరగాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టిండ్రు. వారు మొదలుపెట్టిన రోజు వారు వేసినటువంటి అంచనా డిపిఆర్ ప్రకారం 63,000 కోట్లకి అంచనాతోటి 2016లో చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకి ప్రపోజల్స్ రెడీ చేసి ముందు చేసినారు. 63,000 కోట్లు కాస్త డిపిఆర్కి వచ్చేసరికి 80,000 కోట్లు అయింది. ఈ రోజు దాకా ఖర్చు పెట్టింది 105,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. జూన్ 2024కి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, దీని కాస్ట్ వచ్చి 1,48,000 కోట్లు అని చెప్తున్నారు. కాదు దీనికి ఇంకొక 1,000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని మొత్తం 1,49,317 కోట్లు కావాలని చెప్పి దీన్ని జూన్ 2024కు పూర్తి చేస్తామని పేపర్ల మీద మంచి మంచి అందమైనటువంటి నివేదికలను తయారు చేసి పుస్తకాలు తయారు చేస్తున్నారు. ఎంతకు మొదలైందన్న, 17,875 కోట్లకు మొదలై ఆ రోజు 12 లక్షల ఎకరాలకి మొదలైనటువంటి కాళేశ్వరం, ఇయలడి కాళేశ్వరం నాటి ప్రాణహిత చేవెళ్ళ 17,875 కోట్ల నుంచి 1,49,317 కోట్లకి ఎన్హాన్స్ అయింది. అంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి. రఘునందన్ రావు చెప్తలేడు, ఈ రోజు దాకా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఎస్టిమేటెడ్ ఎకరాలు 18 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కలలు కానీ 2016లో చంద్రశేఖరరావు గారు దీన్ని మొదలు పెడితే, ఈ రోజు దాకా నీళ్ళు ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు గొప్పగా చెప్పుకున్నది కేవలం 42,000 ఆయకట్టుకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎంత ఖర్చు పెట్టారన్న, ఇవ్వలేడు దాకా 105,000 కోట్ల రూపాయల నిధులని ఖర్చు చేసి 105,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి
ఇవాళటి దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే 42,000 ఎకరాల ఆయకట్టుకి మాత్రం అదనంగా నీళ్ళు ఇవ్వగలిగింది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. ఇదంతా మెష్ అవుతుంది కాబట్టే ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో మేడిగడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు, దేశమంతా తెలుసు. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి మెగా అనేటువంటి ఒక కంపెనీ దీని వెనకాల ఉంది. ఈ ఒక్క కంపెనీయే సుమారు 48,000 కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ 1,05,000 కరోడ్స్ ఆఫ్ రూపీస్లో 48,000 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగిందనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట అడుగుతున్నా. ఉత్తమ్కుమార్రెడ్డి గారు సమీక్షించారు, ఎల్ఎన్టీని తిట్టిర్రు, రేవంత్ రెడ్డి గారు సమీక్షించారు, మొత్తం డీటెయిల్గా రిపోర్ట్ ఇయ్యండి, అవసరమైతే హైకోర్టుకు ఉత్తరం రాస్తాం, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరుపుతాం. ఎందుకన్నా ఇవన్నీ డొక్క తిరుగులు ఎందుకు? స్ట్రైట్ మీరే అమిత్ షా గారికి రాసిన ఉత్తరం ఏం రాసిరంటే, నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు విచారణ ప్రారంభిస్తామంటే నేను పూర్తి సాక్ష్యాధారాలు మీకు ఇస్తానన్నారు వారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అన్ని సాక్ష్యాధారాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎన్వలప్లో పెట్టి ఒక సింగిల్ పేజ్ ఉత్తరం, ఇగో ఇన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పరిశీలించి తెలంగాణ సమాజం కోరుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద మెగా కంపెనీ చేసినటువంటి కరప్షన్ మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని 4 లైన్లు రాసి పంపురన్నా. దే రెండ్స్ ద ఎపిసోడ్. రాహుల్ గాంధీ గారు అన్నారు కదా, కరప్షన్ కాళేశ్వరం రావు అన్నారు కదా, పైసలు తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు కదా, నెల రోజులే అయింది కదా. ఆ దిశగా అడుగులేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంకేమైనా ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేసినా చేరిందనే నేను అనుకుంటున్నా. ఈ ఆధారాలు ఇంకా వాళ్ళకి చేరలేదంటే ఖచ్చితంగా ఈ ఆధారాలను వాళ్ళకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అనే ఈ రిపోర్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్తుందంటే, లోను మార్చి 2022 వరకు లోను కట్టాల్సినటువంటి లోను తెలంగాణ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల 10,000 కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్లో జాయిన్ అయిపోయిందన్న. 10,000 కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్లో యాడ్ అయిపోయింది మార్చి 2022 వరకు వడ్డీ కట్టకపోవడం వల్ల. ఈ వడ్డీకి వడ్డీ 3 నెలలకోసారి చక్రవడ్డీని లెక్కేసుకుంటూ పోతే జూన్ 2024 వరకు 149,317 కోట్లు టోటల్ కాస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా, మెగా కృష్ణారెడ్డి గారు చేసిందా, బాప్కోస్ చేసిందా, విజయ బ్యాంక్ చేసిందా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిందా, ఇవన్నీ పక్కన పెట్టుండ్రి. తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 1,50,000 కోట్ల భారం పడబోతుంది. దాదాపు అది రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు. సరే, నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈ మొత్తం ఎపిసోడ్ని కాంగ్రెస్ పార్టీ కేవలం మేడిగడ్డకు మాత్రమే కన్ఫైన్ చేసి మేడిగడ్డలో నాణ్యతా లోపం జరిగింది, కాపర్ డ్యామ్ కట్టలేదు, ప్రాపర్గా డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టినారు, ఎల్ఎన్టీకి ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించలేదని కొందరు ఇరిగేషన్ అధికారులు అంటారు, ఇగో లేదు మేము పని పూర్తి చేసినామని మాకు సర్టిఫికెట్ ఇచ్చిండ్రని ఎల్ఎన్టీ అంటది. నేను మిత్రుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించకపోతే ఆ బిల్లు ఆపివేయండి. నాణ్యతా లోపం ఉంది, కాపర్ డ్యామ్ కట్టలేదు, అయినప్పటికీ కూడా పని అయిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చింది ఈఎన్సీ, ఈఎన్సీని సస్పెండ్ చేయండి. డ్యూ నెగ్లిజెన్స్ అండ్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ డెలిగేషన్ ఆఫ్ ద డ్యూటీస్ రిమాండ్ చేయండి ఆయన. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు, స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని బయటికి పంపకుండ్రి, వాళ్ళు ఇలా కూర్చోవలసిందే, మనం చెప్పేది వినాల్సిందే, అది మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ అన్నారు. అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నాది ఒక విజ్ఞప్తి సూచన కూడా, ఈఎన్సీలని అరవింద్ కుమార్ని మీ మీద మా మీద కేసులు వేసి నోటీసులు ఇచ్చింది కదా అరవింద్ కుమార్ గారు, ఇంకో పంచాయతీలు అది మళ్ళీ ఒక రోజు మాట్లాడుకుందాం. ఆయన అసలు మీరు బదిలీ చేయొద్దు, ఆయనే నిలబెట్టాలి, కాగితాలు తీసుకురా సార్ అని అడగాలి, కాగితాలలో ఎక్కడ తప్పు జరిగిందో చూపెట్టాలి, అధికారికంగా విధులలో ఉండి పనిని సరిగా నిర్వర్తించినందుకు కేసు పెట్టి క్రిమినల్ కాన్స్పిరసీ కింద 120B కింద కేసు పెట్టి 420 కింద చీటింగ్ కేసు పెట్టి అదే అధికారులని మళ్ళీ రిమాండ్కు పంపించాలి కానీ
ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ వాళ్ళని అసెంబ్లీలో కూర్చోమని, అధికారులను మాత్రం ఇంకో దగ్గరికి బదిలీ చేసి వాళ్ళని రిలాక్స్ చేయొద్దు, రిలీజ్ చేయొద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్ సూచన.